తెలంగాణ గడ్డపై జెండా పాతేందుకు వడివడిగా అడుగులేస్తున్న బీజేపీ నాయకత్వం రాజధానిలోని కార్పొరేషన్కు ఫ్లోర్ లీడర్ను నియమించలేక అడుగులు తడబడుతున్న నిస్సహాయ పరిస్థితి పార్టీ వర్గాలను విస్మయపరుస్తోంది. జీహెచ్ఎంసీలో అనూహ్య విజయం సాధించిన బీజేపీకి గత రెండేళ్లుగా ఫ్లోర్ లీడర్ లేని దుస్థితి ఆ పార్టీ కార్యకర్తలను ఆవేదానికి గురి చేస్తోంది. ఫ్లోర్ లీడర్ నియామకంపై రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ కొన్ని పేర్లు తీసుకున్నా ఇప్పటిదాకా ఎవరిని ప్రకటించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఈ నెల 24న జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ దానిలోపైన ఫ్లోర్ లీడర్ను నియమిస్తారా లేదా అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. బీజేపీకి గుండెకాయ వంటి హైదరాబాద్లో భాగ్యలక్ష్మి దేవాలయ సందర్శనలపై దృష్టి సారిస్తున్న పార్టీ నాయకత్వం కీలకమైన కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ నియామకానికి మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కోర్ కమిటీలో నగరానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి ఉన్నప్పటికీ ఫ్లోర్ లీడర్ నియామకంపై చర్చించకపోవడాన్ని పార్టీ సీనియర్లు తప్పుబడుతున్నారు. మంత్రి శ్రీనివాస్జీ సంఘటన మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసినప్పటికీ ఆయన కూడా ఈ విషయాన్ని విస్మరించాలంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ను 6 జిల్లాలుగా విభజించినప్పటికీ కార్పొరేటర్లతో ఇప్పటివరకు ఏ జిల్లా అధ్యక్షుడు కానీ, జిల్లా ఇన్ఛార్జీలు కానీ, జోనల్ ఇన్ఛార్జ్ ప్రదీప్ కుమార్ కానీ ప్రజా సమస్యల పరిష్కారంపై వ్యూహరచన చేసింది లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు 6 జిల్లా పార్టీ కార్యాలయాలకు ఆఫీసు సెక్రటరీలే లేని దుస్థితి నెలకొందని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో జీఆర్ కరుణాకర్, వెంకటరమణి నగర పార్టీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేస్తే 12 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఆ తర్వాత చింతల రామచంద్రారెడ్డి అధ్యక్షుడిగా ఉండగా టీడీపీతో పొత్తు పెట్టుకుని 15 మంది కార్పొరేటర్లు గెలవడంతో పాటు సుభాష్ చంద్రజీ డిప్యూటీ మేయర్గా ఎన్నికైన చరిత్ర ఉంది. కరుణాకర్, వెంకటరమణి హయాంలో ప్రతి వారం కార్పొరేటర్లతో భేటీలు వేసి నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారంపై చర్చించే సాంప్రదాయం ఉండేది. అప్పట్లో ముత్యాలు, ఆ తర్వాత శ్యామ్ సుందర్ గౌడ్ పార్టీ ఎంసీహెచ్ ఫ్లోర్ లీడర్లుగా పనిచేశారు. కానీ ఇప్పుడు ఫ్లోర్ లీడర్ లేకపోవడంతో ఎవరు ఏ సమస్యపై మాట్లాడాలన్న దానిపై ఎవరికీ స్పష్టత లేకుండా పోయింది. అసలు ఇప్పటివరకు కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లకు కనీసం శిక్షణా శిబిరాలు కానీ సీనియర్ కార్పొరేటర్లు సీనియర్ నాయకులతో నగర సమస్యలకు సంబంధించి శిక్షణా తరగతులు కానీ ఇప్పించినటువంటి దాఖలాలు లేవు. దీన్ని బట్టి నాయకత్వం హైదరాబాద్లో పార్టీకి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నగర మాజీ అధ్యక్షుడు కరుణాకర్, వెంకటరమణి, వెంకటరెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ వంటి అనుభవజ్ఞుల సేవలను వినియోగించుకోకపోవడంపై సీనియర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఫ్లోర్ లీడర్ ఎంపిక విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య అవగాహన కుదరకపోవడమే ఆలస్యానికి కారణమంటున్నారు. కోర్ కమిటీలో హైదరాబాద్ నగరం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నందున అందులో జోక్యం చేసుకునేందుకు బండి సంజయ్ ఇష్టపడటం లేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ వ్యవహారాన్ని రాష్ట్ర అధ్యక్షుడే తేల్చాలని సీనియర్లు స్పష్టం చేస్తున్నారు. కిషన్ రెడ్డి మాత్రం తనను కలిసిన వారితో అది పార్టీ చూసుకుంటుందని చెప్తున్నారట. ఈ విధంగా రాష్ట్రానికి 3 ఇన్ఛార్జీలు, 1 కేంద్ర మంత్రి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు ఉన్నప్పటికీ కీలకమైన ఫ్లోర్ లీడర్ నియామకంపై ఎవరూ దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. మరి ఈ నెల 24న జరగనున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్లో పైన ఫ్లోర్ లీడర్ను ఎంపిక చేస్తారో లేదో చూడాలి.